కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు చేసిన ఆదేశాలు కొందరు వ్యాపారులకు వరంగా మారాయని చెప్పాలి. ఇలాంటి వ్యాపారస్తులపై తూనికల కొలతల శాఖ అధికారులు కొరలా జృంభించారు. విశాఖ జిల్లా అనకాపల్లి గర్వపాలెంలో తూనికల కొలతల ఇన్స్పెక్టర్ డి భాస్కర్ ఆధ్వర్యంలో మాంసం దుకాణాలపై తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తూకాల్లో మోసాలు పాల్పడుతున్న 3 మాంసం దుకాణ వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. వ్యాపారస్తులు తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సందర్భంగా మరి మన కన్జ్యూమర్ నెంబర్ అయిన మరి కొంత కాంట్రాక్టుల వెంకటరమణ గారితో మనం అనకాపల్లి టౌన్లోను రాసిన దుకాణాలు అలాగే కూరగాయల దుకాణాలు అవి మనం ఈరోజు ఇన్స్పెక్షన్ మొదలుపెట్టాం. అయితే ఇప్పటి వరకు కనీసం 3 కేసులు రాసాం. అయితే ప్రతి దుకాణం దగ్గర కూడా కనీసం 50 గ్రాములు తక్కువ లేకుండా ఇస్తున్నారు. ఇది మరి దీని మీద మనం 3 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మరి ఇంచుమించుగా వస్తే కాంపౌండింగ్ ఫీజు కడుతుంటామండి, లేదంటే కోర్టు చేస్తాం కేసు. అంటే అనకాపల్లిలో మొత్తం అన్ని షాపులు తనిఖీ చేస్తారండి? ఈవేళ ఈరోజు సహజమైనంత వరకు మనకున్న 9 గంటల టైం వరకు ఎన్ని అయితే అన్ని వరకు వస్తారు.